చెప్పి నమస్కరిస్తూ ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో మందనే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈరోజు 30 కోట్లతో దాదాపు 50 బ్రిడ్జిని పూర్తి చేసుకున్నాం. ఈ బ్రిడ్జే కాదు, ఇలాంటి హైదరాబాద్ ని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టి అభివృద్ధి చేస్తే ఘనత పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ వే లాంటి చేసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ నాతో కూడా రోజు వింటబడుతూ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ల్యాండ్ ఎక్వేషన్ మన భూసేకరణతో కలిపి 30,000 కోట్లతోని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో 2-3 మాసాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇవాళ ఇందిరమ్మ 6 గ్యారంటీలే కాదు, ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ ముఖ్యమంత్రి అంటే మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఎప్పుడు 24 గంటలు ఎవరు పోయినా ఏ సమస్య ఉన్నా ఎవరు చిన్న పిల్లవాడు పోయినా అందుబాటులో ఉంటూ అందరికీ ఈరోజు ఇలా ఎవరు నమ్మలే. ఒక్కటే రాష్ట్రంలో 32,000 కోట్ల రైతు రుణమాఫీ అంటే మనం అందరం కూడా రైతు పిల్లలమే హైదరాబాద్లో ఉన్నా. అలాంటి రైతుల నుంచి మొదలుపెట్టుకొని 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, నిన్ననే డిఎస్సి 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్, మళ్ళా ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 కానీ ఉద్యోగాల కల్పనతో పాటు ఈ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బీహార్ బయట రాష్ట్రాలకి వచ్చి నెలకు 40-50 వేలు సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ఖచ్చితంగా కంగనం కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో మీ అందరు కూడా నేర్చుకున్న మీరు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పని ఉండాలి మీకు అని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్ఎండ్బి శాఖతో పాటు ఇక్కడ మనం గతంలో 6 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన 6R30 కానీ 6R30 ఎక్స్టెన్షన్ కానీ 6R7 1 6R7 ఎక్స్టెన్షన్ దాదాపు మొదలుపెట్టి 6-7 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు. మీరు ఆర్ఎండ్బి శాఖకు కూడా కొద్దిగా నిధులు ఇచ్చి ఈ ప్రాంతానికి కూడా మనం గతంలో వచ్చే ఫ్యూచర్లో వచ్చే రేడియల్ రోడ్డు కలిపే రోడ్లు అవి వాటి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా పూర్తి చేపిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. వారి పేరులో RRR రేవంత్ రెడ్డి గారు, నగరంలో రేడియల్ రోడ్స్ RRR, రాష్ట్రంలో RRR రీజనల్ రింగ్ రోడ్, అలాగే నిన్న హైడ్రా అమీబా ఏకకణ జీవి దానికి నిర్దిష్టమైన రూపం లేదు కానీ హైదరాబాద్ నగరానికి పటిష్టమైన రూపాన్ని ఇవ్వాలి అని హైడ్రాను కూడా నిన్న శ్రీకారం చుట్టారు. ఇలా